ఒక్కసారి కూడా ఏకవచనంతో నన్ను ఉచ్చరించలేదు. ప్రతిసారి కూడా ఒక కుటుంబ సభ్యుడు చిన్నవారు పెద్దవారిని ఎలా పిలుస్తారో ప్రసాదాన్న అని చెప్పి ఉచ్చరించడంలో నేను ఎంతో సంతోషపడేవాడిని, గర్వించేవాడిని. ఏ రోజు కూడా వారు కాని మాట అనలేదని చెప్పి నేను సభకు కూడా తెలియజేస్తున్నా. అది మాత్రం కాకోకుండా చక్కని సాంప్రదాయాలు సంస్కారాలతో మమ్మల్ని చూసేవారు. మాకు డిన్నర్లు లంచ్లు ఇచ్చేటప్పుడు చక్కగా మాట్లాడుకునేవాళ్ళం, ఏదున్నా కూడా చక్కగా చెప్పేవారు. కనుక ప్రతిపక్షంలో ఉన్నవారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వారు సాంప్రదాయాలు సంస్కారం ఉన్న వ్యక్తి అని చెప్పి వారు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. వారు నాకు ప్రత్యేక హోదాలో కూడా ఒక భాగస్వామ్యంగా చేసినందుకు, నన్ను రాజీనామా చేయించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. రాజీనామా చేయడం వల్ల ప్రత్యేక హోదా కొరకు నేను కూడా భాగస్వామ్యంగా మిగిలిపోయాను కనుక చాలా తృప్తి సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక విధంగా చూస్తే ఇంత ఎక్కువ మెజారిటీ మాకు రావడానికి కారణం 70% జగన్మోహన్ రెడ్డి గారి కృషి, సంకల్పన, కష్టం అని చెప్తే మిగిలిన 25% ఇప్పుడున్న ప్రతిపక్షం వాళ్ళే ఈ అవకాశం ఇచ్చారని చెప్పి నాకు తెలుస్తుంది. ప్రతిసారి కూడా కారణం లేకోకుండా ముద్దాయి అని చెప్పడం, నిందలు వేయడం, అపరాధం చెప్పడం, అవమానాలు పెట్టడం, దాని వలన 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సగం నిద్రపోయే సింహాన్ని లేపితే 2019లో పూర్తిగా 100% లేపి బాగా దెబ్బతిన్నవారు తెలుగుదేశం వాళ్ళు. అలా అనుండకపోతే వారిలో ఆ పట్టుదల, ఆ దీక్ష అంత దూరం వచ్చి ఉండేది కాదు. వారి ప్రజా సంకల్ప యాత్ర చూస్తుంటే, వారిని దగ్గరగా చూస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అడుగులో కూడా ఈ తెలుగుదేశం అన్యాయాల్ని, అక్రమాల్ని, ప్రజాస్వామ్యాన్ని, అహంకారాన్ని అణుకుతొక్కాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా నేను చూసేవాడిని. అదే చివరికి జరిగింది. చాలా సహనపరుడు చాలా మంది తెలియకపోవచ్చు, మేము వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఉన్నాం, అక్కడ తెలుగుదేశం ఎంపీలు ఉన్నాం, మాకు ఎంత స్వతంత్రం ఉండేదంటే మేము ఏమనుకుంటే అది చక్కగా, ఎప్పుడు ఒక ప్రత్యేక హోదా వచ్చినప్పుడు తప్ప, అలాంటి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు తప్ప ఏ రోజు కూడా మాకు కట్టుబాటు లేకోకుండా మాకెంతో స్వతంత్రం ఇచ్చేవారు. అదే పక్క పార్టీ వాళ్ళని చూస్తే అటెండెన్సులు, స్కూల్ పిల్లల్లాగా అటెండెన్సులు రాసుకుని వెళ్లే పరిస్థితి. కనుక చాలా వీరి దగ్గర నేర్చుకోవాల్సింది ఉంది వారని చెప్పి నేను భావిస్తున్నా. సంక్షేమ